హాయ్ హలో అందరికి నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడగి మార్కెట్, మధుర మార్కెట్, విదేశీల మార్కెట్ల సమాచారం మన యొక్క యూట్యూబ్ ఛానల్ అందించబడుతుంది. కొత్తగా చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మార్కెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, వ్యవసాయ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ని వీక్షిస్తున్న వారైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన ఛానల్ని. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మధ్యప్రదేశ్ ఫీల్డ్ ఎలా ఉంది, విస్తీర్ణం ఏ విధంగా ఉంది, దిగుబడులు ప్రభావితం ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్క మధ్యప్రదేశ్ యొక్క సిచ్యువేషన్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. రైతులందరూ అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే మార్కెట్లు మొన్న చూడడం జరిగింది. మధ్యప్రదేశ్ దిగుబడులు అయితే ప్రభావితం చేస్తున్నాయని ఈనాడు ఆర్టికల్లో రావడం జరిగింది. కొన్ని మంది రైతులు నాకు వాట్సాప్లో హై పెట్టడం వల్ల ఆ యొక్క ఆర్టికల్ కూడా నేనైతే వాళ్ళ రైతులకైతే పంపడం జరిగింది. ఇక ఏదేమైనా చూసుకున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసుకుంటే మార్కెట్ సంబంధించిన అక్కడ పరిస్థితులు, అక్కడ కొనుగోలు ఏ విధంగా ఉన్నాయి, విస్తీర్ణం పరిస్థితి, టోటల్ ఏ విధంగా ఉన్న సిచ్యువేషను ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలామంది రైతులు కూడా అడగడం జరిగింది, అన్న అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దిగుబడి బాగా వస్తాయి అంటున్నారు, రేట్ అయితే తగ్గిపోతుంది అమ్ముకునేనా అని చాలామంది అడగడం జరిగింది. దాని గురించి కూడా అయితే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉండబోతుంది, చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అనేది మర్చిపోతానే ఉన్నాను కూడా రైతుని రాసుకోవడం జరిగింది. ఆ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న పరిస్థితులు ముందుగా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు అక్కడ జిల్లాలు ఎన్ని ఉన్నాయి చెప్పరా, 50 జిల్లాలు అయితే అక్కడ మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే 10 డివిజన్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో. విస్తీర్ణం ఏ విధంగా ఉంది, అక్కడ పరిస్థితులు ఎన్ని జిల్లాలు ఉన్నాయండి, 50 జిల్లాలు ఉన్నాయండి, విస్తీర్ణం 10 డివిజన్లు ఉండడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మిర్చిని అధికంగా మధ్యప్రదేశ్లో సాగు చేసుకునే ప్రాంతాలు మనం గమనించినట్లయితే ముందుగా వచ్చేసి ఖర్గోన్ జిల్లా, ఇది 6.5% అది అక్కడ సాగు చేయడం జరిగింది. అక్కడ ఉన్న విస్తీర్ణం ఆ జిల్లాలో మొత్తం 10% ఉంటే 6.5% మొత్తం మిర్చినే సాగు చేస్తారు. ఇది పెద్ద జిల్లా అక్కడ. తర్వాత బార్వాణి దానికి ఆనుకొనే ఉంటుంది, తర్వాత నిమ్నార్ దానికి పక్కనే ఉంటుందండి ఆ జిల్లా, ఖర్గోన్ జిల్లా పక్కనే. ఇంకోటి వచ్చేసి ఇండోర్, తర్వాత వచ్చేసి డార్ అండ్ అలీజాపూర్, బేడియా అండ్ దమాండ్, డార్ అండ్ దభూర్, జబువా, ఇవి అయితే మోస్ట్లీ కల్టివేషన్ ఏరియాస్. ఇక్కడ నుంచి అయితే మంచిగా దిగుబడి అయితే రావడం జరుగుతుంది. దాని మీద కూడా మీకు అయితే సమాచారం ఇచ్చుకుంటూ అయితే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా పరిస్థితి చూసుకున్నట్లయితే ఖర్గోన్ డిస్టిక్ వ్యాప్తంగా వచ్చేసి మిర్చి పంటల పరిస్థితులు, అలాగే నెమ్నూర్ అండ్ తర్వాత దమాండ్ అన్ని ఏరియాల్లో మిర్చి సరౌండింగ్స్ కొంచెం దిగుబడి అయితే రావడం జరిగింది. మనం వీడియోలో కూడా పెట్టడం జరిగింది, అక్కడ అమ్ముకున్నారు రైతులు చాలామంది, మనకు కూడా అక్కడ తెలుసు. మొన్న నేనైతే మధ్యప్రదేశ్ విశ్లేషకులతో మాట్లాడిచి ఒక వీడియో అనేది కాల్ రికార్డింగ్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైనా రైతులు వీక్షించని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్న రైతులు వీక్షించినట్లయితే తప్పక వెళ్ళి అయితే వీక్షించగలరు. ఇక ముందుగా మనం విషయానికి వెళ్ళినట్టయితే రైతులందరూ నేను చెప్పింది ఏంటంటే జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మిర్చి పంటలు అక్కడ ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి. వీడియోని మీరు పూర్తిగా చూస్తే ఏ పంటలు ఏ యొక్క ఏరియాలో పంటలు దిగుబడి బాగుంది, ఎందుకు ఎంత ఎఫెక్ట్ ఉంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎట్ట ఉంది సిచ్యువేషన్ అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మనకి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. మిర్చి ధరలు అండ్ మిర్చి అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ప్రతి ఒక్క ప్రాంతం కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఇది రైతులు అయితే ముందుగా గమనించగలరు. ఇక పరిస్థితి చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఖర్గోన్ చెప్పాను, అక్కడ ఉన్న విస్తీర్ణం మొత్తంలో 6.5% అనేది అక్కడ 10% ఉంటే 6.5% అనేది మిర్చి అయితే సాగు చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆ సాగులో మొత్తం వచ్చేసి మొన్న ఒకసారి వీడియో పెట్టడం జరిగింది, కొంచెం తోటలు అయితే దెబ్బతింది. ఆయన కూడా సేట్ గారు కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా రైతులు కూడా నాకు అదే చెప్పారు. చూసుకున్నట్లయితే 30% మాత్రం ఖర్గోన్ జిల్లాలో దెబ్బతిన్నాయి, ఉన్న 70%లో దిగుబడులు వచ్చేసి ఎకరానికి 2 క్వింటాలు అయితే కోత అయితే ఇప్పుడు కొయ్యడం జరిగింది. ఆ దిగుబడులు అనేది ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశం ఉందని కూడా వాళ్ళు నాకు వెల్లడించడం జరిగింది. అక్కడ ఉన్న దిగుబడులు వచ్చేసి ఫిబ్రవరి దాకా అయితే అండ్ ఖర్గోన్లో ఉన్న డిస్టిక్లో ఫిబ్రవరి దాకా అయితే కొనసాగే అవకాశం ఉంది దిగుబడులు. ఇంకా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ఎలాగో సాగు చేయడం, అక్కడ ఖర్గోన్ జిల్లా కూడా ఆ విధంగా అయితే అక్కడ సాగు చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి 30% పంట అయితే దెబ్బతిన్నది అండ్ ఇప్పుడు వానలు కూడా అటు వెళ్ళడం జరిగింది. పరిస్థితి ఏమైందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి, కానీ ఉన్న పరిస్థితులు అయితే అక్కడ కొన్ని బొబ్బలు రావడం అండ్ నల్లి కూడా కొంచెం తగలడం వల్ల కొన్ని తోటలు అయితే దెబ్బతిన్నాయి. ఇంకా 70% తోటలు అయితే మంచిగా బెస్ట్కి బాగున్నాయి. చూడాలి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో. మిర్చి పంటనని మనం ఎస్టిమేషన్ వేయలేము, ఎందుకంటే ప్రకృతి విపత్తులు వానలు కానీ ఏమైనా వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, వెళ్తే మాత్రం ఎఫెక్ట్ చూపిస్తే మాత్రం మిర్చి ధరలు మాత్రం మీద ఖచ్చితంగా ప్రభావితం చూస్తాయి. నేను చూసుకున్నట్లయితే ఇండోర్, నిమ్మానూర్ అండ్ జహపూర్, అలజాపూర్,
అండ్ ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే మిర్చి పంటలు వచ్చేసి అండ్ మొత్తం వచ్చేసి కాశీ రకం, తర్వాత వచ్చేసి హైబ్రిడ్ విత్తనాలు అండ్ తేజ సెగ్మెంట్లు ఆర్మూర్లు కానీ ఆ యొక్క సీడ్ రకాలు ఎక్కువగా వేయడం జరుగుతుంది. సోప టెన్లు ఈ రకాలు అయితే మధ్యప్రదేశ్ వ్యాప్తంగా అయితే ఈ రకాలు మాత్రమే అండి అక్కడ సాగు చేయడం జరుగుతుంది. ఏ రకాలు కూడా సాగు చేస్తారని రైతులు అడగడం జరుగుతుంది. నవతేజ అయితే అక్కడ మంచిగా అంటే సాగు చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి ఎకరానికి 2-3 క్వింటాలు వస్తున్నాయి కాబట్టి వానలు తడిచినాయి. కొన్ని వాటర్ మిక్చర్ కానీ అలాంటివి ఉన్న తారగాయల శాతం కానీ లాల్ కట్లు మిక్సింగ్లో ఉన్నట్లయితే ఆ రకాలు అయితే రావడం జరుగుతుంది. 16,000 నుంచి 22,000 వరకు అయితే మార్కెట్లో అయితే ఈ మిర్చి ధరలు అయితే కొనసాగడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీసిన ప్రాంతాలు వచ్చి 22 ధర అయితే పడగడం జరుగుతుంది. తేజ సెగ్మెంట్లో మధ్యప్రదేశ్ అండ్ బ్యాడియా మార్కెట్లో పంటల పరిస్థితి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి దాకా అయితే ఆ యొక్క రాష్ట్రం మొత్తం దిగుబడులు అనేది ఫిబ్రవరి దాకా అయితే వస్తాయి. ఇప్పటి నుండి స్టార్ట్ అయినాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి దాకా అయితే కొనసాగే అవకాశం ఉంది. ఫస్ట్ కోత, సెకండ్ కోత, థర్డ్ కటింగ్, 3 కటింగ్లు అయితే చేయడం జరుగుతుంది. మిర్చి అనేది అధిక శాతం మిక్సింగ్లు అంటే తాలుగాయల శాతం అధికంగా రావడం వల్ల అక్కడ కాయలు అయితే క్వాలిటీస్ రావడం లేదు. వచ్చిన క్వాలిటీలో ఆ ధరలు అయితే అక్కడైతే పడవడం జరుగుతుంది. ఇంకొక 20 నుంచి 25 రోజుల్లో అయితే మంచి క్వాలిటీస్ రకాలు మధ్యప్రదేశ్ బ్యాడియా మార్కెట్ అండ్ దమాన్ మార్కెట్ ఈ ఏరియాల్లో బాగా అయితే కొనసాగే అవకాశం ఉంది. భోపాల్ మార్కెట్లో కూడా అయితే ఈ విధంగా అయితే కొనసాగే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్ అండి. రాజధాని అంటే భోపాలు, అంటే కొన్ని మందికి క్యాపిటల్ అంటే తెలియదు కాబట్టి రాజధాని భోపాల్ అండి. భోపాల్ కూడా ఎక్కువగా సేల్స్ అనేది ఉండడం జరుగుతుంది. మసాలా మార్కెట్ అక్కడికి పెట్టిన పేరు. మసాలా మార్కెట్లో అక్కడ కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీల్లో తాలుగాయలో మన ఇక్కడ నుండి టర్న్ ఓవర్ అనేది గుంటూరు నుంచి కానీ, ఇప్పుడు ఖమ్మం నుంచి కానీ, వరంగల్ అండ్ ఇటు వచ్చిన జగదాంపూర్ మార్కెట్, ఇటు వచ్చేసి నాగ్పూర్, మొత్తం అన్ని టర్న్ ఓవర్ మొత్తం భోపాల్ వెళ్తాయి. భోపాల్లో మసాలా మార్కెట్ ఉంది కూడా, అక్కడ నుండి టర్న్ ఓవర్ అనేది మన ఇండియా టోటల్ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్య నుంచి అక్కడైతే టర్న్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ పర్పస్ కానీ ఇతర అవసరాలకైతే అక్కడ నుంచి అయితే తీయడం జరుగుతుంది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మిర్చి సాగు వచ్చేసి పెరిగిందండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే పెరిగింది. అలాగే వచ్చేసి విస్తీర్ణం చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం 30% పెరిగింది. 150,000 హెక్టార్లు అనేది అక్కడైతే ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది. 1 హెక్టార్ = 2.46 సెంట్లు, అంటే దాదాపుగా 2.5 ఎకరం అండి. 1 హెక్టార్ = దాదాపుగా చూసుకున్నట్లయితే 350,000 ఎకరాలు మిర్చి అనేది మధ్యప్రదేశ్లో అయితే సాగు చేయడం జరిగింది. అంతా సాగు చేసినప్పటికీ కూడా కొంచెం అయితే తోటలు అయితే దెబ్బతిన్నా ఇది వాస్తవం అండి. ఎందుకంటే అనుకూల పరిస్థితులు కానీ ఉన్న పరిస్థితులు కానీ రైతులు అంటే వేసిన వాళ్ళు మొత్తం కాపిస్తారని గ్యారంటీ వేయలేం. పుట్టిన వాళ్ళు మొత్తం బతుకుతారని కూడా మనం గ్యారంటీలో. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా అయితే అనుగుణంగా అయితే వెళ్ళాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు చాలామంది రైతులకి జాగ్రత్తగా ఇవ్వాలి కాబట్టి పరిస్థితుల మీద అయితే ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే 1,00,000 నుంచి 2,20,000 ఎకరాలు అయితే ఎకరానికి 5 క్వింటాల్ ప్లస్గా వచ్చే దిగుబడి అని ఇండియన్ టుడే అండ్ మధ్యప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నేషనల్ మీడియా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు అయితే తోటలు అయితే అంత అయితే ప్రభావితం లేవు. ఉన్న తోటల్లో నల్లి కానీ, ముడతలు కానీ, బొబ్బలు కానీ అయితే నారు ఫాల్ట్ అనుకూలించిన పరిస్థితులు అయితే తోటలు దెబ్బతిన్నాయి. చూసుకున్నట్లు 5 క్వింటాలు అయితే దిగుబడులు అయితే వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అయితే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా పోను రోజుల్లో అయితే ఏ విధంగా సాగుతుందో అయితే చూడాలి. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కాబట్టి రైతులు సమాచారం ఇవ్వాలి కూడా, అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా స్టాకిస్ట్ కూడా అదే చెప్పింది. ప్రతి సంవత్సరం మా దగ్గర అయితే తోటలు దెబ్బతిన్నాయి, బాగా అసలు లాస్ అయిపోయేవాళ్ళు, కానీ ఈ సంవత్సరం అయితే తోటలు మంచిగా ఉన్నాయి, సిచ్యువేషన్ బాగా ఉందని కూడా ఆయన కూడా నాకు వెల్లడించడం జరిగింది. ఆ విషయాలు ప్లస్ చాలామంది రైతులు కూడా అక్కడ తెలిసిన రైతులు కూడా మాకు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళు చాలామంది అయితే మనకు తెలుసు. అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్కిల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళందరితో తీసుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకే మాట చెప్పారు. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే తోటలు అయితే దెబ్బతింటున్నాయో కానీ ఈ సంవత్సరం ఆ విధంగా లేదు పరిస్థితి. తోటలు మంచిగా ఉన్నాయి, దాని తోడుగా పాటు రేటు ఉండటం వల్ల ప్రతి సంవత్సరం వచ్చేసి కొంచెం దెబ్బతినేసరికి దున్నేసేవాళ్ళు, వేరే పంట వేసుకునేవాళ్ళు. కానీ ఈ యొక్క సంవత్సరం వచ్చేసి ఇంత ధర ఉన్నప్పుడు 22,000 18,000 ఈ మధ్యలో మార్కెట్ అది కొనసాగుతుంది కాబట్టి రైతులకైతే డేర్ వచ్చేసి చాలామంది అయితే మందులు స్ప్రే చేసుకొని అయితే సాగు చేస్తున్నారు అని మాకు వాళ్ళు వెల్లడించడం జరిగింది. విషయాలు రైతులకు తెలియాలి కూడా చెప్తున్నాను. ఎందుకంటే తోట చేతికి వచ్చేటప్పుడు ఎవరైనా మనమైనా ఇతర ఎవరైనా కానీ మందులు ఒకసారి కాకపోతే 2 సార్లు అయితే స్ప్రే చేసుకొని సాగు చేసే అవకాశం కూడా ఉంది మనకి. టోటల్గా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో వచ్చేసి పంటల పరిస్థితి మాత్రం మంచిగా ఉంది. ఈ వానలు అనేది అటు వెళ్ళడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎఫెక్ట్ అయితే మరి మనం ఎవరూ ఊహించలేము. అతివృష్టి అనావృష్టి కారణాలతో అయితే ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంది.
ఖచ్చితంగా కొత్త కాయ వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన యొక్క దిగుబడి మీద అయితే ఈ యొక్క రేట్ అయితే ప్రభావితం చేయవచ్చు. ప్లస్ అక్కడ దిగుబడులు కూడా మన ఇక్కడ ఉన్న ఏసీలు అండ్ స్టాకిస్టుల మీద కదా స్టాక్ మీద కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. సో ఇదండి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న యొక్క సిచ్యువేషన్ రైతులకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే కామెంట్ కూడా తెలియదు, లేకపోతే మన డిస్క్రిప్షన్ మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫర్దర్గా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని మంది రైతులు అర్థం కాదని నమ్మలేకపోతే మాత్రం నేను కూడా కాల్ రికార్డింగ్ చేయడం జరిగింది. అక్కడ పంటల సిచ్యువేషన్ మీద కూడా మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను ఆ కాల్ రికార్డింగ్ అనేది పెట్టడం జరుగుతుంది. లేకపోతే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి కేసహాయ్ భాయి అని కూడా నేను అడగడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ కూడా అచ్చాహాయ్ భాయ్ అనే గైసేపర్స్ అంటే పోయిన సంవత్సరానికి పిచ్లే ఇయర్స్ అండ్ దిస్ ఇయర్కు బహుత్ అచ్చాహాయ్ అని అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మధ్యప్రదేశ్ ప్రధాన ప్రాంతం విస్తీర్ణం మన భారతదేశం 11% ఉంది, 11% విస్తీర్ణం ఏ విధంగా ఉంది, పంటలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను. వీడియో పూర్తి చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది జరుగుతుంది. సో ఉంటానండి, రేపు మనం ఒంగోలు నుంచి ఈ నైట్ నేను ఒంగోలు వెళ్ళడం జరుగుతుంది. ఒంగోలు నుంచి రేపు ఖమ్మం అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క సరౌండింగ్స్లో ఫీల్డ్ ఏ విధంగా ఉందో ఈ నైట్ రావడం జరుగుతుంది. నైట్ ఏం అర్థం కాదు కాబట్టి కొంచెం వర్క్ ఉంది కాబట్టి మార్నింగ్ చూసుకుంటే అయితే ఆ యొక్క సర్కిల్లో ఆ యొక్క గుంటూరు ఈ ఎరౌండింగ్స్లో తెనాలి అండ్ ఈ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బాపట్ల యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా చూసుకుంటే అయితే రావడం జరుగుతుంది. పంటల పరిస్థితి మీద కూడా మన ఆంధ్ర ఈ గుంటూరు సరౌండింగ్స్లో ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి ఇటే ఎక్కువగా అయితే నేను అయితే ఈ సర్కిల్లో తిరగడం జరుగుతుంది. సరౌండింగ్ తిరిగిన తర్వాత మీకు అందుకే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. సో బాయ్ అండి, రేపు కలుద్దాం.